విజయనగరం జిల్లా భోగాపురం మండలం మరాడపాలెం గ్రామంలో జిల్లా జాయింట్ కలెక్టర్ కిషోర్ కుమార్ ఆధ్వర్యంలో భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నిర్వాసితులకు ఆర్ఎన్ఆర్ ప్యాకేజీ కింద 9,20,000 రూపాయలు మరియు 33 ఎకరాల్లో భోగాపురం మండలం పోలిపల్లి గ్రామం సమీపంలో లేఅవుట్లు వేయడం జరిగింది. దీనికి గాను నిర్వాసితులకు లాటరీ ద్వారా పట్టాలు పంపిణీ చేసి ఉన్నారు. ఆర్ఎన్ఆర్ ప్యాకేజీ కింద ఇచ్చే డబ్బులు ప్రస్తుతం ఉన్న రోజుల్లో రేట్లు పెరగడం వలన పునాదులు కూడా వేసుకునే పరిస్థితులు లేవని గ్రామస్తులంతా ఏకమై ముక్త కంఠంతో అధికారుల దగ్గర గోడు వినిపించారు. వెంటనే అధికారులు స్పందించి మేం మరలా కలెక్టర్ దృష్టిలో పెట్టి ప్రభుత్వానికి తెలియపరుస్తామని అధికారులు హామీ ఇవ్వడం జరిగింది. సుమారు 297 మంది నిర్వాసితులు తరలి వెళ్లిపోతున్నారు. గత 4 సంవత్సరాల క్రిందట 18 సంవత్సరాలు నిండిన వాళ్లకు ఆర్ఎన్ఆర్ ప్యాకేజీ కొంతమందికి వర్తింపజేయలేదని, వాళ్లకిప్పుడు 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరికు ఆర్ఎన్ఆర్ ప్యాకేజీ వర్తింపజేస్తామని అప్పుడు అధికారులు చెప్పడం జరిగింది. ఆ విషయాలు కూడా పరిగణనలోకి తీసుకుని తగు చర్యలు తీసుకోవాలని బాధితులు కోరారు. తెలుసు, ఈ భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఏదైతే అయిందో ఈ ప్రాంతానికి రావడం, దానికి భోగాపురం విమానాశ్రయం అనే పేరు రావడమే చాలా గొప్పదైనటువంటి విషయం. అందరికీ అది అందరూ గర్వించదగ్గ విషయం. అయితే ఇప్పటి వరకు మనం భూ సేకరణ చేశాము. ఇంచుమించుగా 2,750 ఎకరాల భూ సేకరణని మనం కంప్లీట్ చేయడం కూడా జరిగింది. కొద్ది కొద్ది మొక్కల కట్టా దిగింది, అది కూడా ఈ వారం 10 రోజుల్లో చేసేస్తాము. ఈరోజు ఆర్టీఓ గారు, తహసీల్దార్ గారు, గ్రామ పెద్దలు, మండల పెద్దలు అందరూ వచ్చినటువంటి కారణం ఏంటంటే, మనం ఈ భోగాపురం విమానాశ్రయం రావడం ద్వారా ఎవరైతే నిర్వాసితులుగా అవుతూ ఉన్నారో, ఇప్పుడు రెండు పట్ల ఉంటాము, అదొకటి నెక్స్ట్ ఇదికి అప్పటికే కొద్దిగా అప్పుడు రేటే వేరు, ఇప్పుడు రేటే వేరు. ఇప్పుడు మనం వచ్చిన 9 లక్షలు అయితే ఇప్పుడు అయితే కోలంస్ ఒకసారి వేస్తే స్లాబ్ కూడా వేయలేదు. కాబట్టి నీరు కూడా తెలిసింది ఎందుకంటే తెలివైన వాళ్ళు కాదు. కాకపోతే ఇప్పుడు చికెన్ రేట్ కానీ ఇసుక రేట్ కానీ ఇసుక కూడా వచ్చే పరిస్థితి లేదు. 1 లక్ష రూపాయలు ఇట్లా 2 లోడ్లు రావడానికి అక్కడ అయిపోతుంది. ఇంకా పునాదులు పెట్టి కట్టేస్తాం, మేడలు కమ్మేసేస్తాం. ఏటీఎం సరదాగా ఉంది, మీరు చెప్పడానికి బాగుంది. ఎక్కువ వేసి స్లాబ్ వేసే పరిస్థితిలో లేదు. కంపల్సరీ దీనికి అయితే గవర్నమెంట్ సాయం చేయాలి సార్. దాని గురించి కోలంస్ ఇచ్చేసి ఆ ప్యాకేజీ కూడా పెంచాలి. అప్పుడు 18 సంవత్సరాలు కావాలి, 18 సంవత్సరాల్లో ఇవ్వలేదంటే అప్పుడు ఆర్టీఓ శ్రీనివాసరావు గారు మీకు వికెట్ అయినప్పటికీ 18 సంవత్సరాలు కలిసి ఉంటే వాళ్ళందరికీ ఎక్కువలు అన్నారు కాబట్టి మేము వాళ్ళ పరిగణలోకి ఆ రోజు తీసుకోలేదు. ఆ రోజు ఎంతమంది అయితే 18 సంవత్సరాలు ఉన్నారు అంతమంది ఆధార్ కార్డులు ఇవ్వగలిగాము. ఎందుకంటే అప్పుడు వికెట్ చేసేటప్పుడు 18 సంవత్సరాలు పరిగణలోకి తీసుకుంటారని మీ డిపార్ట్మెంటే చెప్పిన తర్వాత దానికి మేము సానుకూలంగా స్పందించాము. ఈ రోజు కూడా జనాలు అందరూ చిన్నపిల్లలు ఉన్నోళ్ళు కూడా ఇబ్బంది పడితే